ఓం శాంతి. ఈరోజు మూలైక తేదీ 12/10/23. వీటే వచ్చే శ్రీమతం మీద నడిచినట్లయితే మీ ఖజానాలన్నీ నిండిపోతాయి, మీ భాగ్యం ఉన్నతంగా తయారవుతుంది అంటున్నారు బాబా. ప్రశ్న, ఈ కలియుగంలో ఏ విషయంలో దివాలా తీయటం జరిగింది? దివాలా తీయటంతో దీని పరిస్థితి ఎలా తయారైంది? బాబా ప్రశ్నిస్తున్నారు. సమాధానం, కలియుగంలో పవిత్రత సుఖశాంతులు దివాలా తీశాయి. కావున భారతదేశం సుఖధామం నుండి దుఃఖధామంగా వజ్రంలాంటి వాళ్ళు గవ్వల్లాగా అయిపోయారు. ఈ ఆట అంతా భారతదేశంపైనే ఉంది. ఈ ఆట ఆది మధ్యాంత జ్ఞానం ఇప్పుడు మీకు బాబా బోధిస్తున్నారు. అదృష్టవంతులైన సౌభాగ్యశాలులైన పిల్లలే ఈ జ్ఞానాన్ని చక్కగా అర్థం చేసుకోగలుగుతారు అంటున్నారు బాబా. అచ్చా, ఈ మురళిక ధారణ ముఖ్య సారాంశం, జీవిస్తూనే బాబాకు బలిహారం అంటే బాబాకు చెందిన వాళ్ళుగా అయ్యి బాబా శ్రీమతం పైనే నడవాలి, తమ సమానంగా తయారు చేసే సేవ చెయ్యాలి అంటున్నారు బాబా. అవినాశి జ్ఞానరత్నాలను దానం చేసే జగదంబా సరస్వతి సమానంగా అందరి మనోకామనలను పూర్తి చేసేవారుగా తయారు కావాలి అని బాబా బోధిస్తున్నారు. వరదానం, ఈశ్వరీయ సేవలలో సదా సహయోగులుగా తయారై సహజ యోగం యొక్క వరదానాన్ని ప్రాప్తి చేసుకునేటటువంటి విశేషత సంపన్న భవ అని బాబా వరదానమిస్తున్నారు. బ్రాహ్మణ జీవితం విశేషత సంపన్న జీవితం. బ్రాహ్మణులుగా కావటం అంటే సహజ యోగి భవ అన్న వరదానాన్ని ప్రాప్తి చేసుకోవటం. ఇదే అన్నిటికన్నా మొదటి వరదానం. ఈ వరదానాన్ని బుద్ధిలో సదా గుర్తుంచుకోవటము, వరదానమును జీవితంలో తీసుకురావటము, ఈ వరదానాన్ని స్థిరంగా ఉంచుకోవటం కోసం సహజమైన పద్ధతి సర్వ ఆత్మల కోసం వరదానాన్ని సేవలో వినియోగించటము. సేవలో సహయోగిగా కావటమే సహజ యోగిగా తయారు కావటం. కావున ఈ వరదానాన్ని జ్ఞాపకంలో పెట్టుకొని విశేషత సంపన్నులాగా తయారు కండి అని బాబా ఉద్బోధిస్తున్నారు. స్లోగన్, మీ మస్తకమణి ద్వారా స్వస్వరూపమును మరియు శ్రేష్ఠ గమ్యం యొక్క సాక్షాత్కారమును చేయించటమే లైట్ హౌస్ లాగా తయారు కావటము అంటున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన భాగ్యశాలి అపురూపమైన బిడ్డలకి మాతాపిత బాబ్దాదా యొక్క ప్రియ శృతులు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రికి ఆత్మపిల్లల యొక్క నమస్తే. ఓం శాంతి.